బుద్ధ అప్పే అయ్యప్ప అశోకుని కాలం క్రీ పూ 3వ శతాబ్ది లో బౌద్ధం కేరళదేశంలో బాగా వ్యాపించింది. సముద్ర మార్గంలో వచ్చిన బుద్ధిజం తీరప్రాంతాలైన కరుమతి, మావెలిక్కర, భరానిక్కవు, పలిక్కవ్, కరుణాగపల్లి, ఇడపల్లి, ధర్మపట్టణం, మటాయి, పల్లిక్కున్ని ప్రదేశాలలో ప్రధానంగా పాతుకుపోయింది. త్రిచ్చూర్ వడక్కున్నాథన్ ఆలయం, కొండుగల్లూర్ కురుంగ భగవతి ఆలయం, శబరిమలై అయ్యప్ప ఆలయం బౌద్ధాలయాలని కే ఆర్ వైద్యనాథన్ వెల్లడించారు. అక్కడ చాలా వరకు చకియార్ కుట్టులాంటి సంప్రదాయ ఆరాధనలు బౌద్ధం నుండి గ్రహించినవే ఎన్నారు పురాతత్వ శాఖవారి పరిశోధనల ద్వారా తేలిన విషయమిది. సత్తాలేక సస్తాలేక శత్తా సంప్రదాయం బౌద్ధులది. ధర్మం అనేది పూర్తిగా బౌద్ధం. అయ్యప్ప లాగా ధర్మ సస్తాకు అంకితమైన ఆలయాలు కేరళలో అనేకములున్నట్లు కేరళీయులకే గాక ఇతరులకు కూడా తెలుసు. ధర్మం అంటేనే బౌద్ధం. బుద్ధుడు చెప్పింది సద్ధర్మం. సస్త అనేది బుద్ధునికి చెల్లుతుంది. సత్తా దేవో మనుష్యాణాం అని బుద్ధుని ప్రార్థిస్తారు. సస్త బుద్ధునికి పర్యాయనామమని అమరకోశంలో ఉంది. అయ్యప్పగా రూపం మారిన పేరు అలాగే ఉంది. శివునికి మోహిని, విష్ణువు కి పుట్టిన వాడు సత్తా అనే నమ్మకం ఉంది. అతడే అయ్యప్ప సత్తా అయిన అయ్యప్ప అసలు బుద్ధుడని వైద్యనాథన్ అభిప్రాయం. బౌద్ధ సంప్రదాయంలో కులపరిధులు లేవు. అలాగే అయ్యప్ప ద్వారాలు అన్ని కులాలకు తెరిచి ఉంటాయి. ఏ మతస్థుడు, ఏ కులస్థుడు, ఏ శాఖవాడు, ఏ స్థాయి వాడైనా దర్శించవచ్చు. భక్తులు కూడా అయ్యప్పలే. అయ్యప్ప వ్రతానికి ఎన్నో నియమాలున్నాయి. బుద్ధుడు విధించిన అష్టశీల అయ్యప్ప వ్రతంలో భాగమే. ఆ విషయంలో బౌద్ధులు, అయ్యప్ప భక్తులు ఇంచుమించు ఒకటే. అయ్యప్ప దేవత ద్రావిడ దేశానికే విచిత్రం. గోదావరికి ఉత్తరాన ఆ పేరే లేదు. సంస్కృత సాహిత్యంలోనూ లేదు, నిఘంటువులలోనూ లేదు. హరిహరులకు ఆర్య లేక శస్త లేక హరిహర పుత్ర పుట్టినట్లు భాగవతంలో ఉంది. సుప్రభేదాగమములో శస్త అమృతం పంచినట్లుంది. అరవదేశంలో హరిహర పుత్రుడు ద్రావిడ గ్రామ దేవత, దిగువ కులస్థులు శూద్రులు పూజిస్తారు. అయ్యనారని అయ్యనారప్పని గ్రామాన్ని కాపలా కాస్తాడని అర్థం. కొలుస్తారు అయ్యనార్ కాళిలాంటి తామస దేవత. కాని మలబార్లో ఆ దేవతను బ్రాహ్మణులు పూజించడం జరిగింది. శస్త అంటే లోకాన్ని పాలించేవాడు. ఈ పేరు ఉపాధ్యాయులకు, తండ్రులకు కూడా చెల్లుతుంది. అసలు ఈ పేరు బుద్ధునిదని అమర కోశం చెబుతుంది. అరవనిఘంటువులలో శాతవాహన, ధర్మరక్షక, యోగరక్షక, శస్తవాహనం తెల్ల ఏనుగని చెప్పబడింది. అరవ దేశంలో బుద్ధుడే శస్తగా పూజించారని, క్రమేపీ హిందూ దేవుడయ్యాడని, చుట్టూ పురాణ గాథ అల్లారని టీఏ గోపీనాథ రావు తేల్చారు. అంశుమాభేదాగమ, నుప్రభేదాగమ, కరణాంగమాలలో ఒక పీఠం మీద భగవాన్ ఆశీనుడై ఉన్నాడని వివరణ ఉంది. ఎడమకాలు కిందికి, కుడికాలు ముడుచుకొని పైకి ఉన్నాయి. ఎడమ చేయి చాచి, కుడికాలు మీద ఉంది. కుడి చేతిలో వజ్రదండం ఉంది. వజ్రదండం బౌద్ధ బోధిసత్వుని ఆయుధం. కనుక బుద్ధుడే అయ్యప్ప అని గోపీనాథ రావు నిర్ణయించారు. తిరుమల్ అవతారం బుద్ధుడని తిరుయన్ వానమామలై అభిప్రాయం. శతనార్, ధర్మరాజ, బోధి రాజ పూజలు పూర్వం బుద్ధుని పూజలే అని వానమామలై తేల్చారు.